హే దేర్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ రమేష్. ట్రాఫిక్ అంటే మనకు తెలుసు, ఎక్కువ ట్రాఫిక్ ఉంది తక్కువ ట్రాఫిక్ ఉంది అంటే ఎట్లా చెప్పాలి తెలియకపోవచ్చు. రెయిన్ అంటే మనకు తెలుసు, భారీ వర్షం అంటే ఎట్లా చెప్పాలి, మామూలుగా లైట్ రెయిన్ అంటే ఎట్లా చెప్పాలి అని తెలియకపోవచ్చు. అంటే ఈ రోజు క్లాస్ లో మనం నేర్చుకోబోతున్న విషయం ఏంటంటే, మనకి తెలిసిన చాలా తక్కువ పదాలతో తెలియని ఎక్కువ పదాలని ఏ విధంగా నేర్చుకోవచ్చు అనేది ఈరోజు క్లాస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన వొకాబులరీని ఎక్స్పాండ్ చేసుకోవడానికి చాలా సింప్లియెస్ట్ మేనర్ లో ఈ క్లాస్ మనకి హెల్ప్ చేస్తుంది. సో ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ లో షేర్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే ప్రతి క్లాస్ మిస్ అవ్వకుండా చూడడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్, ఇక్కడ చూస్తే ప్రైస్ ధర, డ్రింకర్ అంటే ఆల్కహాలిక్, యు నో ట్రాఫిక్ అంటే తెలుసు, రెయిన్ వర్షం, వెయిట్స్ తెలుసు, లాస్ నష్టం. వెయిట్స్ అంటే జిమ్ లో చేస్తుంటాం కదా, వెల్ ఎత్తడం, వెయిట్ లిఫ్టింగ్ అంటాం, వెయిట్ చేస్తుంటాం. వెల్, ఇవన్నీ కూడా మనకి తెలిసిన పదాలు. జస్ట్ యాడింగ్ అ సింగిల్ వర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ హెవీ, వీటన్నిటికి ముందు నేను హెవీ యాడ్ చేయడం ద్వారా మనం ఇంకా చాలా కొత్త పదాలు నేర్చుకోబోతున్నాం. ఏంటి అంటే, హెవీ ప్రైస్ అంటే చాలా ఎక్కువ ధర, హెవీ డ్రింకర్ చాలా ఎక్కువ తాగుబోతు, హెవీ ట్రాఫిక్ ఎక్కువ ట్రాఫిక్ ఉంది, హెవీ రెయిన్ భారీ వర్షం, హెవీ వెయిట్స్ చాలా ఎక్కువ వెయిట్స్, ఓకే, హెవీ లాస్ భారీ నష్టం. ఇవన్నీ కూడా మనం ఈ హెవీని ముందు యాడ్ చేయడం ద్వారా ఇన్ని పదాలు నేర్చుకుంటున్నాం. ఓకే, సో ఇన్ ద సేమ్ సెన్స్ we are going to learn, you know, number of words in today's class. Adento chuddam malli. Breath ante shwasa, depression ante ottidi, trouble ante pramadam, thought ante aalochana, ivanni manaki usual ga telusu. Deep ante lotuga ane telusu. Deep add cheyadam dwara em avutundi, take deep breath, chala lotuga shwasa teeskodam, deep breath gattiga lotuga shwasa teeskodam. డీప్ డిప్రెషన్, చాలా డిప్రెషన్ లో ఉంది అని చెప్పడానికి, డిప్రెషన్ లో కూరుకుపోయారు అని చెప్పడానికి డీప్ డిప్రెషన్ అని చెప్తుంటాం. హీఈస్ ఇన్ డీప్ డిప్రెషన్ విత్ హీస్ హెవీ వర్క్. చూడండి, హెవీ వర్క్ అంటే చాలా పని, ఎక్కువ పని వల్ల చాలా లోతైన డిప్రెషన్ లో ఉన్నాడు అతను అని చెప్పడానికి హీఈస్ ఇన్ డీప్ డిప్రెషన్ బికాస్ ఆఫ్ హిస్ హెవీ వర్క్. ఎక్కువ వర్క్ ఉండడం వల్ల అతను చాలా డిప్రెషన్ లో ఉన్నాడు అని చెప్పడానికి. డీప్ ట్రబుల్, షీఈస్ ఇన్ డీప్ ట్రబుల్ అంటే ఆమె చాలా ఎక్కువ ప్రమాదంలో ఉంది అని చెప్పడానికి. డీప్ థాట్ అంటే లోతైన ఆలోచన అని చెప్పడానికి. ఓకే, చాలా మొత్తంగా ఆలోచించడం ఏదైతే ఉంటుందో దాన్ని డీప్ థాట్ అని చెప్తుంటాం. ఈ విధంగా అంటే మనకి ఇవన్నీ తెలుసు, ఇది కూడా తెలుసు, ఆఫ్ కోర్స్ ఈ రెండింటినీ కంబైన్ చేయడం ద్వారా వీఆర్ లెర్నింగ్ న్యూ థింగ్స్ అండ్ న్యూ వర్డ్స్ విచ్ విల్ ఎక్స్పాండ్ యునో అవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్, రైట్. లెట్స్ మూవ్ ఆన్ టు ద అదర్ సైడ్. ఇక్కడ చూసినట్టయితే గనక మైండెడ్, ఫీలింగ్, డిజైర్ కోరిక, యునో ఎవిడెన్స్ సాక్ష్యం, బ్రీజ్ గాలి చల్లని గాలి. ఇక్కడ వీటికి ముందు స్ట్రాంగ్ అనే పదాన్ని నేను యాడ్ చేస్తున్నా. స్ట్రాంగ్ అంటే మీకు తెలుసు, దృఢమైన. ఇక్కడ ఏమవుతుంది, స్ట్రాంగ్ మైండెడ్ అంటే చాలా దృఢమైన మైండ్ సెట్ ఉన్నటువంటి పర్సన్ అని చెప్పడానికి. హీఈస్ అ స్ట్రాంగ్ మైండెడ్ గాయ్. దట్ మీన్స్ యూ కెన్ ఫేస్ ఎనీ ఛాలెంజెస్, యూనో యూ కెన్ బేర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, ఎలాంటి పరిస్థితులైనా తట్టుకోగలిగే వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళని స్ట్రాంగ్ మైండెడ్ అంటూ ఉంటాం. దానికి ఆపోజిట్ ఏంటి, వీక్ మైండెడ్. షీఈస్ అ వీక్ మైండెడ్ పర్సన్ అంటే ఆమె చాలా వీక్ మైండెడ్. దట్ మీన్స్ యూనో వెల్ షీఈస్ స్కేర్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్, ప్రతిదానికి భయపడుతుంటారు కదా. వెల్, స్ట్రాంగ్ మైండెడ్, ఓకే. అలాగే దానికి ఆపోజిట్ వీక్ మైండ్. స్ట్రాంగ్ ఫీలింగ్ అంటే చాలా దృఢమైన ఫీలింగ్ కలిగి ఉండడం, ఓకే. అలాగే స్ట్రాంగ్ డిజైర్, బలమైన కోరిక, చాలా దృఢమైన కోరిక కలిగి ఉండడం. దృఢమైన కోరికను ఏమంటారు, స్ట్రాంగ్ డిజైర్. ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ అబౌట్ మై కెరియర్ లేదా అబౌట్ సంథింగ్, యూనో ఒక దాని మీద నాకు చాలా స్ట్రాంగ్ డిజైర్ ఉంది అని చెప్పడానికి. వెల్, స్ట్రాంగ్ ఎవిడెన్స్, ద పోలీస్ ఈజ్ అనేబుల్ టు గెట్ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఇన్ దట్ కేస్. ఆ కేసులో వాళ్ళు స్ట్రాంగ్, దృఢమైన సాక్ష్యాన్ని వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు. స్ట్రాంగ్ బ్రీజ్ అంటే గాలి, గట్టిగా గాలి వీయడం ఉంటుంది కదా, స్ట్రాంగ్ బ్రీజ్ అని చెప్తాం. సో ఈ విధంగా స్ట్రాంగ్ మనకు తెలుసు, అదేవిధంగా ఇవన్నీ కూడా తెలుసు, బట్ వీ డోంట్ నో హౌ టు కంబైన్ దెమ్ అండ్ హౌ టు యూజ్ దెమ్ ఇన్ ఏ సెంటెన్స్, రైట్.
ఈ విధంగా మీరు ఇక్కడ బోర్డు మీద ఉన్నవని కాకుండా ఇంకా హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్సెస్ యూ కెన్ లెర్న్ ఆన్ యువర్ ఓన్ విత్ అ టైనీ ఇంట్రెస్ట్ ఆఫ్ కోర్స్ రైట్. లెట్స్ టేక్ అ లుక్ ఎట్ యు నో అనదర్ థింగ్. ఇక్కడ స్కిల్ నైపుణ్యం స్ట్రెంగ్త్ బలం అండర్స్టాండింగ్ అర్థం చేసుకోవడం విజ్డమ్ జ్ఞానం జాయ్ సరదా హ్యాపీనెస్ సంతోషం వీటన్నిటికీ ముందు నేను గ్రేట్ యాడ్ చేస్తున్నాను. గ్రేట్ గ్రేట్ స్కిల్ హీ హాజ్ ఎ గ్రేట్ స్కిల్ అంటే అతనికి చాలా గొప్ప నైపుణ్యం ఉంది అని చెప్పడం. గ్రేట్ స్ట్రెంగ్త్ చాలా బలం ఉంది ఒక స్ట్రెంగ్త్ చాలా గొప్ప స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పడానికి. ఓకే అదేవిధంగా గ్రేట్ అండర్స్టాండింగ్ బాగా గొప్పగా అర్థం చేసుకోగలిగే ఒక వ్యక్తిత్వం ఉంటుంది కదా గ్రేట్ అండర్స్టాండింగ్ అని చెప్తాం గ్రేట్ అండర్స్టాండింగ్. అదేవిధంగా గ్రేట్ విజ్డమ్ అతనికి చాలా గొప్ప జ్ఞానం ఉంది అని చెప్పడానికి గ్రేట్ విజ్డమ్. వెల్ గ్రేట్ జాయ్ చాలా బాగా సరదాగా గొప్ప సరదా అని చెప్పొచ్చు అనుకోండి గ్రేట్ జాయ్. వెల్ అదేవిధంగా గ్రేట్ హ్యాపీనెస్ చాలా గొప్ప సంతోషం అని చెప్పడానికి. వెల్ ఈ విధంగా నాట్ ఓన్లీ దీస్ మీకు చాలా వరకు కూడా వీటిని మనం కలెక్షన్స్ అని కూడా పిలవచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక పదాన్ని ఇంకా కొన్ని పదాలతో మనం కంబైన్ చేయడం ద్వారా విల్ బి గెటింగ్ సమ్ న్యూ వొకాబులరీ లైక్ దిస్. సో గైస్ ఇవన్నీ కూడా మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని అండ్ ఇంగ్లీష్ వొకాబులరీని ఎక్స్పాండ్ చేసుకోవడానికి చాలా యునో మంచి ఫ్లూయెన్సీగా మాట్లాడడానికి గ్రేట్ ఫ్లూయెన్సీతో మాట్లాడడానికి ఇవన్నీ కూడా మనకు హెల్ప్ చేస్తాయి. సో కీప్ డూయింగ్ యునో గ్రేట్ వర్క్ లైక్ దిస్ అండ్ యువర్ వొకాబులరీ ఎట్ పీక్స్ వన్ డే విల్ బి ఎట్ పీక్స్ వన్ డే. ఓకే థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బై ఫర్ నౌ.